ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్యాబ్ స్టవర్ ఛానల్. తమ్నైల్ చూడగానే ఆల్మోస్ట్ చాలా మందికి అర్థమైపోయి ఉంటుంది. సో మోస్ట్ ఎక్స్పెన్సివ్ షేర్ ఇన్ ఇండియా అనగానే చాలా మందికి తెలిసి ఉంటుంది. సో ఎంఆర్ఎఫ్ షేర్ అని. సో ఎంఆర్ఎఫ్ షేర్ అనేది కరెక్ట్ అండి, ఈ వీడియోలో డిస్కషన్ చేసేది. కాకపోతే ఎంఆర్ఎఫ్ షేర్ అని చాలా మందికి తెలుసు, కాకపోతే ఎంఆర్ఎఫ్ షేర్ తర్వాత ఎక్స్పెన్సివ్ స్టాక్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఈ వీడియోలో మనం డిస్కషన్ చేయబోతున్నాం. అండ్ గ్రేట్ కదండి, ఎంఆర్ఎఫ్ షేర్ టైర్ కంపెనీ స్టార్ట్ చేసి అంత పెద్ద సక్సెస్ అయ్యి ఈరోజు షేర్ మార్కెట్లో 1,25,000 షేర్ 1 లాక్ క్రాస్ అయిన షేరే లేదండి మన ఇండియాలో. ఓన్లీ 1 ఎంఆర్ఎఫ్ షేరు. అదే 5 ఇయర్స్ బ్యాక్ మనం దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే 50,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే మనకి డబుల్ అయ్యేది, ఒక్క షేర్ కొనుక్కునే దాన్ని డబుల్ అయ్యేది అన్నమాట. సో ద బెస్ట్ స్టాక్ అని చెప్పుకోవచ్చు ఇండియాలోనే. సో మిగతా స్టాక్స్ ఏమున్నాయని ఈ వీడియోలో చూద్దాం, స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ స్టాక్, సెకండ్ స్టాక్ వచ్చేసి ముంబై ఎక్స్చేంజ్ ఇన్వెస్ట్మెంట్స్. ఈ స్టాక్ వచ్చేసి 19,131 రూపీస్ నడుస్తుంది. నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు, సో నేను వీడియో చేసినప్పుడు 19,131 రూపీస్ ఉంది. సో ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా, ఈ టైంలో షేర్ ప్రైస్ ఎంత ఉన్నదని కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది 1 ఇయర్ రిటర్న్ చూసుకుంటే 76% ఇచ్చింది. మార్కెట్ క్యాప్ చూసుకున్నా కానీ 287 క్రోర్స్ అండి, జస్ట్ 287 క్రోర్స్ మార్కెట్ క్యాప్. ఎంత చిన్నగా ఉందో చూడండి. అదే షేర్ చూసుకుంటే 19,000 షేర్ ఉందన్నమాట. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, మార్కెట్ క్యాప్ ప్రతి షేర్కి మనం మార్కెట్ క్యాప్ చూడడం అవసరం లేదండి. సో బిజినెస్ ఎలా రన్ అవుతుందని చూడాలని మనకి స్టాక్ చూడంగానే చాలామందికి అర్థమైపోయి ఉంటుంది. అండ్ డెట్ కూడా పెద్ద ఏం లేదన్నమాట. అండ్ నెక్స్ట్ స్టాక్ చూసుకున్నట్లయితే శ్రీ సిమెంట్ అండి. సో ఇది కరెంట్ ప్రైస్ వచ్చేసి 27,538 రూపీస్ ఉంది. సో దీన్ని 3 ఇయర్స్ రిటర్న్ చూసుకున్నట్లయితే 2% డౌన్ అయింది అన్నట్టు. అంటే 3 ఇయర్స్ బ్యాకే 27,000 ఉంది అని, 28,000 వరకు పోయిందంటే గ్రేట్ కదండి. సో ఈ స్టాక్ని మనం ఇప్పుడు బిజినెస్ పరంగా చూసుకొని, ఐ మీన్ ఇప్పుడు బిజినెస్ కంటిన్యూ ఎలా చేస్తున్నారు, ఏమైనా నెగిటివ్స్ ఉన్నాయా పాజిటివ్స్ ఉన్నాయని ఒకసారి శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ మీద రీసెర్చ్ చేసి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఫ్యూచర్లో ఎంఆర్ఎఫ్ స్టాక్లో పైకి వెళ్ళవచ్చు, 50,000 పైన వెళ్ళవచ్చు. ఎందుకంటే మనం చూడండి, ఇక్కడ 3 ఇయర్స్ బ్యాక్ 28,000 ఉందంటే సో ఫ్యూచర్లో ఒకవేళ బిజినెస్ బాగా నడిచే ఉంటే మంచి గ్రోత్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశాడు, సిమెంట్ కంపెనీలో బెస్ట్ స్టాక్ వచ్చేసి ఏంటి అని అడిగారు. దానికి కింద కామెంట్లో ఇన్వెస్టరే చెప్తున్నారు అన్నమాట, ఆల్ట్రాటెక్ సిమెంట్ అనేది. సో నేను కాదనట్లేదండి, ఆల్ట్రాటెక్ సిమెంట్ అనేది బెస్ట్ స్టాక్ అని చెప్పచ్చు. కాకపోతే దానికి ముందు ఇంకొక స్టాక్ ఉందన్నమాట, షేర్ ప్రైస్లో చూసుకున్నట్లయితే 27,000కి వెళ్ళిందంటే సో ఎంత బాగా బిజినెస్ రన్ అయి ఉంటుంది. సో ఆల్ట్రాటెక్ కూడా ఫ్యూచర్లో ఇంకా పైకి వెళ్ళవచ్చు, నేను కాదనట్లే. సో దానికంటే పెద్ద స్టాక్ ఉందా సిమెంట్లో అని అడిగినందుకు నేను చెప్తున్నాను అన్నమాట. సో శ్రీ సిమెంట్ అనేది ఉందండి ఫ్రెండ్స్, 27,538 రూపీస్ ఇప్పుడు. సో ఇది మంచి 5 ఇయర్ రిటర్న్ చూసుకున్నట్లయితే మంచి రిటర్న్ ఇచ్చింది, కానీ షార్ట్ టర్మ్ 1 ఇయర్ చూసుకున్నట్లయితే ఇవ్వలేదు. సో ఈ స్టాక్ మీద ఫోకస్ చేయండి, 3 ఇయర్స్ ఉన్న ప్రైస్ ఇప్పుడు ఉంది అంటే సో బిజినెస్ ఎలా నడుస్తుందని ఫోకస్ చేయండి. సో ఈ వీడియోలో నేను వచ్చేసి ఎక్స్పెన్సివ్ స్టాక్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను అంతేనండి, ఫండమెంటల్గా కానీ అది ఇదని ఏం లేదు. సో మార్కెట్ క్యాప్ ఎలా ఉంది అని చెప్పాలనుకుంటున్నా. సో మీకు నేను చూపెడుతున్నా కదా మార్కెట్ క్యాప్ కానీ లేకపోతే కరెంట్ ప్రైస్ కానీ అండ్ 5 ఇయర్స్ 1 ఇయర్ రిటర్న్స్ కానీ, దాన్ని బట్టి మీకు ఒక అవగాహన వచ్చేసింది అన్నమాట ఇన్వెస్ట్ చేయాలా లేదా అని. దాని మీద ఫోకస్ పెడుతుంది ఈ స్టాక్, చాలామందికి తెలిసి ఉండదు శ్రీ సిమెంట్ అనేది. సో దీని మీద ఫోకస్ చేయడానికి ఒక గ్రిప్ వస్తుంది అన్నట్టుగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి అబౌట్ ఇండియా అండి. సో ఈ స్టాక్ వచ్చేసి ఫార్మా రిలేటెడ్ కంపెనీ అన్నమాట. సో ఇది 1 ఇయర్ రిటర్న్ చూసుకుందాం, మంచి రిటర్న్ ఇచ్చింది 22%, అండ్ 200% 5 ఇయర్స్లో ఇచ్చింది. మార్కెట్ క్యాప్ చూసుకున్నట్లయితే 58,000 క్రోర్స్ ఉందండి. సో 83% వరకు బయర్సే ఉన్నారు, హోల్డింగ్ ఎవరూ లేరు. సో దీంట్లో బయ్యింగ్ సెల్లింగ్ ఎక్కువ నడుస్తుంది అన్నమాట. అంటే ప్రాఫిట్ బుక్ అయిపోతే ఎవరైనా కానీ సేల్ చేస్తారు కదండి, సేమ్ అదే ప్రాసెస్ నడుస్తుంది. ప్రమోటర్ చూసుకున్నట్లయితే మనకి దీంట్లో 74% వరకు ప్రమోటర్స్ ఉన్నారు, రీటైలర్స్ తక్కువ ఉన్నారు. సో మెయిన్ రీజన్ వచ్చేసి రీటైలర్స్ 15% వరకు ఉన్నారు. సో మీకు డౌట్ వచ్చి ఉంటుంది, సో రీటైలర్ కంటే ప్రమోటర్స్ ఎక్కువ ఎందుకున్నారంటే, సో ఇది పెద్ద కంపెనీ అండి, సో బెస్ట్ కంపెనీ. కాకపోతే మనమే చూడండి, ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా మీరు, మీరు ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే చేయగలుగుతారా? సో బాగా రిచ్గా ఉన్న పర్సన్ అయితేనే ఒక
థౌజండ్స్లలో షేర్స్ తీసుకుంటారు కాబట్టి ఒక్క షేర్ వచ్చేసి 27,000 ఉందంటే రీటైలర్ కష్టమవుతాయి. సో అందుకనే ఇక్కడ రీటైలర్లో రిచెస్ట్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళు తీసుకున్న స్టాక్సే ఎక్కువ ఉంటాయి. సో మిడిల్ క్లాస్, మిడిల్ ఇన్వెస్టర్స్ అలాంటి వాళ్ళు తక్కువ అన్నమాట. సో మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఒకవేళ మీకు ఈ ఇన్వెస్ట్మెంట్ దీంట్లో చేయడానికి డబ్బులు లేవు అనుకుంటే ఈ ఈ స్టాక్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్లో కూడా యాడ్ అయి ఉండేది అనమాట. సో మ్యూచువల్ ఫండ్ చూసుకొని మీరు మంత్లీ ఇన్వెస్ట్మెంట్ కూడా చేయొచ్చు. సో ఆ విధంగా చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ స్టాక్ చూసుకున్నట్లయితే యమున సిండికేట్. సో సిండికేట్ అనగానే ఏం గుర్తుంది అంటే పుష్ప గుర్తుంది. సో అలాంటిది అన్నమాట యమున సిండికేట్. ఇది ఇప్పుడు కరెంట్ ప్రైస్ వచ్చేసి 32,000 ఉందన్నమాట. సో ఈ స్టాక్ మీద ఫోకస్ చేయండి. ఇక్కడ చూడండి డౌన్ అయిపోయింది, తర్వాత అప్ అయిపోయింది. సో ఈ స్టాక్ గురించి ఫోకస్ చేయండి. మీకు స్టాక్ మనీ కంట్రోల్లో చూసుకున్నా కానీ, బీఎస్సీ ఆఫీషియల్ వెబ్సైట్లో చూసుకున్నా కానీ మీకు అవైలబుల్గా ఉంటుంది. సో టోటల్ హిస్టరీ అనేసి మనం అఫీషియల్గా తెలుసుకోవాలంటే బీఎస్సీ ఇస్ ద బెస్ట్ వెబ్సైట్ అని చెప్పుకోవచ్చు. సో బీఎస్సీలో మనకు వెళ్ళినట్లయితే స్టాక్ టోటల్గా డీటెయిల్స్ ఉంటాయి. సో స్టాక్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఐపీఓ ఎప్పుడు వచ్చింది, దాన్ని ఇక్కడ నెంబర్, ఐ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంటుంది అన్నమాట సెబీలో. ప్రతి ఒక్కటి మనకి డీటెయిల్గా ఉంటుందండి. సో లాస్ట్ టైం ఒక సబ్స్క్రైబర్ అడిగాడు, సో విచ్ ఈస్ ద బెస్ట్ సైట్ అని అడిగాడు. సో సైట్ అంటూ ఏముండదండి, అన్నీ ప్రైవేట్ సైట్లో ఉంటాయి. సో ఒరిజినల్ అంటే బీఎస్సీ ఎన్ఎస్సీ సైట్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కటి వాళ్ళు ఇన్ఫర్మేషన్ షేర్ చేసి బ్రోకరేజ్ వాళ్ళు మనకి షేర్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ సైడ్కి చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ మీటింగ్స్ ఎప్పుడు ఉంటాయి, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఏంటి, సో ప్రతిదీ డీటెయిల్గా ఉంటుంది అన్నమాట. సో ఇలా చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ స్టాక్ చూసుకున్నట్లయితే బెస్ట్. సో 32,000 ఉంది. సో 3 ఇయర్స్ చూసుకున్నట్లయితే 100% ఇచ్చింది. మార్కెట్ క్యాప్ చూసుకున్నట్లయితే దీనికి 95,000 crores. ఒక స్టాక్ చూసుకున్నాం కదండి, ఏం స్టాక్ అండి, ఈ స్టాక్. సో ఈ స్టాక్ వచ్చేసి మనకి చూసుకున్నట్లయితే 287 crores ఉంది. చిన్న అమౌంట్, చిన్న మార్కెట్ క్యాప్ 19,000 ఉంది. అదే ఈ స్టాక్ చూసుకున్నట్లయితే 95,000 crores ఉందండి, కాకపోతే 32,000 ఉంది. ఐ మీన్ 1932 అనేది అమౌంట్లో ఇదే పెద్దది, ఐ మీన్ కరెంట్ ప్రైస్లో ఇదే మంచిగా ఉంది. కాకపోతే మనం మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే ఆ ప్రైస్కి దట్ ఈస్ ద బెస్ట్ కరెంట్ ప్రైస్ అన్నమాట. బెస్ట్ రిటర్న్ ఇచ్చిన స్టాక్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇది కూడా మంచి రిటర్న్సే ఇచ్చింది. సో అది మార్కెట్ క్యాప్ ఉంది కాబట్టి మంచి బిజినెస్ నడుస్తూ ఉంది. ఇక్కడ మీరు పిఈ రేషియో కానీ ఫండమెంటల్ కావాలని చూసుకోవాలంటే, కొత్త వాళ్ళు కానీ వీడియో చూసినట్లయితే ఫండమెంటల్స్ గురించి గ్రో యాప్ యూజ్ చేసినట్లయితే దీంట్లో లాస్ట్ కింద ఉంది కదండి, ఇది క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ షార్ట్ కట్లో అన్నీ తెలిసే. ఒకవేళ మీకు అర్థం కాలేదంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది ఫండమెంటల్లో, అది చూడండి. అండ్ నెక్స్ట్ స్టాక్ చూసుకున్నట్లయితే 3M ఇండియా అని. సో ఇది రీసెంట్గా 1% డౌన్ అయిపోయింది. అది 1 ఇయర్ రిటర్న్ చూసుకున్నట్లయితే 30% వరకు ఇచ్చిందండి. సో లాంగ్ టర్మ్ చూసుకున్నట్లయితే 63% వరకు రిటర్న్ ఇచ్చింది. దీని యొక్క మార్కెట్ ప్రైస్ వచ్చేసి 41,000 crores. డెట్ కూడా పెద్దగా లేదు, 0.01 ఉంది. సో 3M ఇండియా అన్నమాట. సో నెక్స్ట్ స్టాక్ చూసుకున్నట్లయితే పేజ్ ఇండస్ట్రీస్. ఈ స్టాక్ వచ్చేసి 38,000 ఉందన్నమాట. 1 ఇయర్ రిటర్న్ చూసుకున్నట్లయితే మనకు పెద్దగా ఏం కనిపించట్లేదు. 5 ఇయర్ రిటర్న్ చూసుకున్నట్లయితే 90% వరకు ఇచ్చింది. ఎక్కడ బ్రేక్అవుట్ అయిందండి, 2020 మేర బ్రేక్అవుట్ అయ్యి అలానే పైకి వెళ్ళింది. మళ్ళీ ఆల్మోస్ట్ 53,000 వరకు వెళ్ళి 2022లో మళ్ళీ డౌన్ అయిపోయింది. ఎక్కడికి 37,000. ఇప్పుడు మన ప్రైస్ కరెంట్ ప్రైస్ వచ్చేసి ఎంత ఉంది, 38,000 రూపీస్ ఉంది కదా ఫ్రెండ్స్. సో దీని మీద కూడా ఫోకస్ చేయండి. ఇంతకుముందు ఒక స్టాక్ చెప్పా కదండి, శ్రీ సిమెంట్. సో అలానే ఇది కూడా అన్నమాట, ఫోకస్ చేయండి. ఒకవేళ మీకు ఇన్వెస్ట్మెంట్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ కానీ, లేకపోతే మీకు తెలిసిన బెస్ట్ ఇన్వెస్టర్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర, లేకపోతే మీరు నేర్చుకునే ఉంటే స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి, కోచింగ్ సెంటర్లు, మీరు నేర్చుకోవచ్చు. సో ఈ వీడియో వచ్చేసి నా పర్సనల్ వ్యూ మాత్రమే, మీకు సజెస్ట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్ ఏం లేదు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ స్టాక్ చూసుకున్నట్లయితే పేజ్ ఇండస్ట్రీస్. సో పేజ్ ఇండస్ట్రీస్ కూడా మనకి 38,000 ఉందన్నమాట. ఐ మీన్ 3M దీనికి చూసుకున్నట్లయితే ఉంది. సో ఇది మార్కెట్ క్యాప్ చూసుకున్నట్లయితే 42,000 crores ఉంది. సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి స్టాక్ డౌన్ అయి ఉంటుంది. సో దీని మీద కూడా ఫోకస్ చేయండి. అండ్ నెక్స్ట్ స్టాక్ చూసుకున్నట్లయితే ఈ ఇండస్ట్రీస్ అయితే అప్పర్ సర్క్యూటే వెళ్తూనే ఉంటుందండి, అదేంటో తెలియదు. ఇది మంచి బిజినెస్ చేస్తున్న ఒక బెస్ట్ స్టాక్ అని చెప్పుకోవచ్చు. మీరు చూసినట్లయితే లాస్ట్ టైము పెన్నీ స్టాక్లో నాకెందుకు రిటర్న్స్ ఎక్కువ రావట్లేదని ఒక సబ్స్క్రైబర్ అడిగారు.
సో రిటర్న్స్ అనేది మనం తీసుకున్న కరెంట్ ప్రైస్ని బట్టి రిటర్న్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, 51,745 కరెంట్ ప్రైస్ ఉంది, దీనికి రిటర్న్స్ 2% రిటర్న్ వచ్చింది, దీనికి 1,000 రూపీస్ ఇంక్రీజ్ అయింది, అంటే ఎంత లాభం అండి. సో ఎక్కువగా అమౌంట్ కరెంట్ ప్రైస్ ఉంటే ఎక్కువగా రిటర్న్స్ వస్తాయి అన్నమాట. సో దీని యొక్క మార్కెట్ క్యాప్ చూసుకుంటున్నా వెరీ పెన్నీ అన్నమాట, చిన్నది అన్నమాట, 326 ఆల్రెడీ అది చూసుకున్నాం, ప్లస్ ఇది తీసుకున్నాం. సో వీటి మీద ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. సో ఎప్పుడు ఏది ఎలా పెరుగుతాయని తెలియదు, మార్కెట్ క్యాప్ చూసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకండి. సో మీరు న్యూస్ పరంగా కానీ బిజినెస్ ఎలా నడుస్తుందని దాని పరంగా చూడండి. సో మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే న్యూస్ కానీ ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతాయి కదా, సో అలాంటి న్యూస్ కానీ కావాలంటే మన మీరు ట్రేడింగ్ చేసే టైంలో కానీ లేకపోతే మీరు ఇన్వెస్ట్మెంట్ స్టాక్ గురించి తెలుసుకోవాలంటే మన డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, ట్యాబ్ స్ట్రావన్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే టెలిగ్రామ్ ఛానల్కి వెళ్తే జాయిన్ అవ్వండి, లేదు అంటే టెలిగ్రామ్ ఛానల్లో ట్యాబ్ స్ట్రావన్ క్లిక్ చేసినట్లయితే వస్తుంది. ఫర్ సపోజ్ లింక్ ఓపెన్ కానట్లయితే నాకు కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను లింక్ షేర్ చేస్తాను. సో ఈ స్టాక్ చూడండి, అప్పర్ సర్కిల్ కొట్టేసిందండి, 52,780. సో 52,080 పోయి అప్పర్ పైకి వెళ్ళిపోయింది అన్నమాట. సో దిస్ ఈస్ ద బెస్ట్ స్టాక్ అని చెప్పుకోవచ్చు, ఫోకస్ చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే హనీవెల్ ఆటోమేషన్ ఇండస్ ఇన్ ఇండియా. సో ఇది 3 ఇయర్ రిటర్న్ చూసుకున్నట్లయితే 41% ఇచ్చిందన్న. సో మనం నార్మల్గా మిడ్ క్యాప్ చూసుకున్నట్లయితే అది 500% రిటర్న్ ఇచ్చిన, మనకు వచ్చేసి లార్జ్ క్యాప్లో 40% ఇచ్చిన టోటల్ ఈక్వల్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ 41% ఇంక్రీజ్ అయ్యేందుకే 3 ఇయర్స్లో 70,000 ప్రాఫిట్ అన్నమాట. సో ఒకసారి 100 స్టాక్స్ మీరే ఇమాజిన్ చేసుకోండి, సో ఎక్కువ టైం వేస్ట్ చేయద్దు కాబట్టి చెప్తున్నాను, మీరే క్యాలకులేట్ చేసుకున్నట్లయితే మీకు మంచి అవగాహన వస్తుంది. అంతేకాకుండా దీని మార్కెట్ క్యాప్ చూసుకున్నట్లయితే 51,000 crores, డెట్ కూడా పెద్దగా ఏం లేదు. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. సో మోస్ట్ ఎక్స్పెన్సివ్ షేర్ ఇన్ ఇండియా నేను ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నాను, ఒకవేళ నేను ఏదైనా మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా మీరు కింద కామెంట్ చేయండి. అంతేకాకుండా కొత్త వాళ్ళు వచ్చే ఉంటే ఈ వీడియో మీకు నచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే మన లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అండ్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా, దయచేసి లైక్ చేసినట్లయితే నాకు ఒక మంచి సపోర్ట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.